గుత్తికి చేరిన జగనన్న విద్యా కానుక కిట్లు. గుత్తి మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న 6 కాంప్లెక్స్లకు గుత్తి క్రాంతి రోడ్ ట్రాన్స్పోర్ట్ నందు అమరావతి నుండి దాదాపుగా 200 బాక్సుల పుస్తకాలు రావడం జరిగిందని క్రాంతి ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు విజయ్ భాస్కర్, శివకుమార్లు తెలిపారు. వీటిని పరిశీలించడానికి వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కుటుంబం అంటే ముందు నుంచి అభిమానించే ఈ కుటుంబ సభ్యులు సేవా దృక్పథంతో ముందుకు వెళ్తుంటారని తెలిపారు. సీనియర్ నాయకులు కోన మురళి మాట్లాడుతూ, క్రాంతి ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు మిత్రులు విజయ్ భాస్కర్, శివకుమార్లు ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబ విధేయులుగా ఉన్నారని, ఈ కార్యక్రమంతో తమ అభిమానాన్ని చాటుకున్నారని, ఇక్కడి నుండి మండలంలో ఉన్న స్కూళ్ళకి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఫారూక్, స్టోర్ డీలర్ దాదు, అబ్కారి రఫీక్ పాల్గొన్నారు. ఈరోజు జగనన్న విద్యా కానుక ఈ యొక్క గుత్తి మండలం యొక్క పుస్తకాలన్నీ మా రాత్రి ట్రాన్స్పోర్ట్ వచ్చాయి. ఈరోజు మేము ఎందుకంటే జగన్ అభిమానులుగా మాకెంతో గుర్తులో అందరికీ తెలుసు. ఈరోజు చైర్పర్సన్ గారిని, ఒన్నూపి అక్క గారిని కూడా పిలిచాము, చాలా సంతోషమైంది. అలాగే మా చిరకాల మిత్రుడు గుత్తికి ఒక బుడ్రాయి మాదిరి ఉన్న పూనా మురళీధర్ రెడ్డి ఎంతో సేవ చేసినాడు. వీళ్ళ మాదిరి వీళ్ళందరినీ పిలిచాము. అలాగే అబ్కారి రఫీక్, తర్వాత అలాగే మా యొక్క పదకొండవ వార్డు మా కౌన్సిలర్ అయిన ఎన్ ఫారూక్, అలాగే మా వార్డు మా పోటీలర్ అయిన దాదు గారు, వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీలో ఒక మంచి కార్యకర్తలుగా, ఒక మంచి లీడర్స్గా ఉన్నారు. మేము ఎప్పటికీ మా ఫ్యామిలీ ఎప్పటికీ ఈ యొక్క వైఎస్ ఫ్యామిలీకి అండగా ఉంటుందని చెప్పి మేము ఎప్పటికీ వాళ్ళకి సపోర్టర్స్ అన్నమాట. ఆ ఉద్దేశంతో భాగంగా ఈ చిన్న ప్రోగ్రాము చేస్తున్నాము. ఇక్కడ నుంచి మండలం అంతా ఈ జగనన్న విద్యా కానుక దాదాపుగా 200 బాక్సులు వచ్చాయి. మా ట్రాన్స్పోర్ట్ కూడా మా శివ మా బ్రదర్ చూస్తున్నారు. మేము ఈ అభిమానంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. దయచేసి అందరూ తప్పుగా భావించడం చాలా సంతోషం అవుతున్నాము. భాస్కర్ చెప్పాడు జగనన్న విద్యా కానుక దాదాపు 300 బాక్సులు కూడా వచ్చాయి. శ్రీకాకుళం మండలం 200 వచ్చాయి. ఇవన్నీ ఆల్ స్కూల్కి మండలికి సప్లై చేస్తారు ఇది. కాబట్టి మంచి కార్యక్రమం చేస్తున్నారు అంతా పాల్గొన్నాను, సంతోషంగా. జగనన్న చెప్పినట్టుగా కాకుండా చెప్పినట్టే చాలా చేస్తున్నారు. థ్యాంక్ యూ.